ఆగని గలం ప్రజాబలం ఏఆర్ 5 కి స్వాగతం. కడప జిల్లా బద్వేలు తాలూకా స్థాయిలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎస్ఆర్హెచ్ఆర్సీ ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది. ప్రతిభ పురస్కారాలు పొందిన విద్యార్థుల వివరాలు వి మణిచందన, ఓ సునీల్, ఎస్ లక్ష్మి, ప్రసన్న, జి పవన్ కుమార్ రెడ్డి, ఏ రాహుల్, ఏ వెంకటరమణ, పట్నం లక్ష్మి, సి ప్రకాష్, యనమల పావని, పసుపుల తేజశ్రీ, ఎస్ వెంకట పావని, బి బుజ్జు, చందు, శ్రావణిలకు ఎస్ఆర్హెచ్ఆర్సీ సంస్థ నిర్వాహకులు గంట రామ్మోహన్ రెడ్డి ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చిత్త ప్రకాష్ రెడ్డి మరియు రాచపూడి నాగభూషణం, డిగ్రీ కళాశాల నిర్వాహకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి సాయి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించినప్పుడే తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో పాటు పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిన వారవుతారు. ఎస్ఆర్హెచ్ఆర్సీ నిర్వాహకులు గంట రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు నుంచే కష్టపడి చదివి పరీక్ష సమయంలో ఏకాగ్రతతో మనోధైర్యం పరీక్షలు వ్రాయడం ద్వారా సాధించగలరని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మునయ్య, నాగభూషణం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిన్ని సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ చలపతి, రచయిత ఉదయగిరి శ్రీనివాసులు విద్యార్థులు ఉద్దేశించి కృషితోనే విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధినేత శ్రీనివాసులతో పాటు ఎస్ఆర్హెచ్ఆర్సీ సభ్యులు వెంకటేష్, వసీం, వంశీ, గోపీనాథ్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. ఏఆర్5 న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. అవార్డు ఎందుకు మరి అందుకోవడం